రాడు ఒమేగా టీసార్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి ప్రీమియం స్మార్ట్ వాచ్ అయితే ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కానీ బై చేయం, ఎందుకంటే ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. అలాంటి ప్రీమియం స్మార్ట్ వాచ్ మనం కూడా పెట్టుకుంటే ఒక రిచ్ లుక్ అనేది ఉంటుందనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, బట్ అవి బై చేయాలనుకుంటే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకనే ఫైర్ బోల్ట్ అలా ఆలోచించి అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా అలాంటి అంటే ట్రెడిషనల్ లుక్ తోటి స్టెయిన్లెస్ డిజైన్ తోటి ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ వాచ్ అదేవిధంగా కలర్స్ పరంగా కూడా ట్రెడిషనల్ లుక్ ఇచ్చే ఒక కలర్స్ని తీసుకొని అయితే వచ్చారు. అదే స్మార్ట్ వాచ్ ఈ యొక్క ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్ వాచ్. ఈ యొక్క స్మార్ట్ వాచ్ కేవలం మీకు 3499కి లాంచ్ ప్రైస్గా వీలైతే తీసుకుని అయితే వస్తున్నారు. ఈ రోజు దాటితే ఇంకొక నెక్స్ట్ రోజు మీకు దీని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యి 4999కి అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే బై చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వేరే అదర్ వర్షన్స్ కూడా అయితే ఉన్నాయి స్టెయిన్లెస్ డిజైన్ తోటి ప్రీమియం లుక్ తోటి అండ్ ట్రెడిషనల్ లుక్ తోటి. ఆ స్మార్ట్ వాచ్ ప్రైజ్ ఈ రోజు లాంచ్ డేస్గా 2999, బట్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒక రోజు దాటిన తర్వాత 4499కి అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫీల్ ఫ్రీగా బై అయితే చేయండి, మన లింక్ యూజ్ చేసుకొని. మరి ఈ స్మార్ట్ వాచ్ని మీరు గెలుపొందొచ్చు, అది ఎలా అనుకున్నట్లయితే టెలిగ్రామ్ న్యూస్ ఛానల్లో నేను ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఫైల్ అనేది ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది మన టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయిన వెంటనే మనకు పిన్ చేసి అయితే ఉంటుంది, ఆ పిన్ చేసిన ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అన్నీ అయితే ఫాలో అయితే అవ్వండి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అని ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మన యొక్క షివ్టెక్ డీల్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో జాయిన్ అయిన తర్వాత పిన్ చేసిన ఫైల్ టాప్ పొజిషన్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకొని మీకు ఈజీగా ఉంటుంది, తర్వాత చదువుకోండి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి, ఇలా అయితే చేయండి. టోటల్గా 10 స్మార్ట్ వాచెస్ని మీకు గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ నేను ఒక స్మార్ట్ వాచ్ గురించి అయితే చెప్పాను, అది కూడా గివ్ అవే ఇస్తుంది. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఎన్నిస్కూన్లో పెడతాను, ఆ వీడియో కూడా అయితే చూసేయండి. ఖచ్చితంగా ఈ వీడియో కింద మీ యొక్క మెయిల్ ఐడి తోటి కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ మన సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి, వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి అయితే ఉండాలి. ఇది చేసి మన సబ్స్క్రైబర్ అయి ఉండి ఆ రూల్స్ ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ స్మార్ట్ వాచ్ గెలుపొందే ఛాన్సెస్ అయితే ఉంటుంది. టోటల్గా 10 వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోజు లైవ్లోకి వచ్చేసి అందరి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. 10 స్మార్ట్ వాచ్ యొక్క విన్నర్స్ని అనౌన్స్ అయితే చేస్తాను ముందలే లైవ్గా అన్నమాట. మరి ఈ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫైర్ బోల్ట్ నుంచి లగ్జరీ స్మార్ట్ వాచ్గా తీసుకొచ్చిన ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్ గురించి ఇప్పుడు మనం బాక్స్ మీద కంటెంట్ అయితే చెక్ చేసినట్లయితే ఫైర్ బోల్ట్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది, క్వాంటమ్ సిరీస్ నేమ్ తోటి అయితే వస్తుంది, బ్లూటూత్ కాలింగ్ అనేది ఇచ్చారు, 0.28 HD డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ MAOLED డిస్ప్లే ఖతర్నాక్ అయితే ఉండేది, ఇప్పుడైనా పర్లేదు. ఈ యొక్క MAOLED అయిపోయినా కానీ దీని స్టైల్ కానీ స్టెయిన్లెస్ డిజైన్ కానీ అండ్ వీల్ ఇచ్చే ఫినిషింగ్ కానీ లగ్జరీ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్మార్ట్ వాచ్ ఖచ్చితంగా అలాగే ఉంటుందన్నమాట. మీరు పెట్టుకుంటే కూడా ఖతర్నాక్ అయితే ఉంటుంది. మరొక సైడ్ వచ్చేసరికి బ్లూటూత్ కాలింగ్ అని సేమ్ మనకు డిస్ప్లే స్టైల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాన్ని మరొక సైడ్కి ఇక్కడ చెక్ చేసినట్టయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. SPO2 హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీరు బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవచ్చు, మరి కెమెరా కంట్రోల్ అని, మ్యూజిక్ కంట్రోల్ అని, మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అని, స్మార్ట్ నోటిఫికేషన్, వెదర్ అప్డేట్స్, అలారం, టైమర్, స్టాప్ వాచ్ ఇలా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బాక్స్ మీద మీకు ప్రైస్ చేసి చెక్ చేసినట్లయితే 19,000 అయితే ఉంది, 20,000 రూపీస్, బట్ మనకు అంత ప్రైస్ అయితే రావట్లేదు. కేవలం ఈ యొక్క స్మార్ట్ వాచ్ అంటే లాంచింగ్ ప్రైజే 3499. బాక్స్ లోపల కంటెంట్ ఏముందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూడొచ్చు స్మార్ట్ వాచ్ కదా నాకు లుక్ మాత్రం కలిగింది. సో ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే తీద్దాం. టూల్ అయితే ఇస్తున్నారు, టూల్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో అంటే మీ స్మార్ట్ వాచ్ ఏవైతే స్ట్రాప్స్ అయితే ఉన్నాయో స్ట్రాప్స్ని మనం ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు మన ఒక హ్యాండ్కి లూజ్గా ఉంది అన్నట్లయితే. సో ఫిట్గా ఉంటే నో ప్రాబ్లం, ఎలాంటి టూల్ యూజ్ చేయడం అవసరం లేదు. ఎప్పుడైతే లూజ్గా అయితే ఉంటుందో ఈ విధంగా మీరు స్ట్రాప్స్ అనేవి తీసేయాల్సి ఉంటుంది. స్ట్రాప్స్ తీసేసి ఈజీగా ఫిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఒక మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, 3 మెంబర్షిప్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి స్మార్ట్ వాచ్ గురించి
గురించి మాట్లాడుకోవాలంటే లుక్ పరంగా ట్రెడిషనల్ లుక్ అయితే కనబడుతుంది. కలర్స్ కూడా చాలా ప్రీమియంగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్పేర్ గోల్డ్ అనమాట, వేరే అదర్ కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే డిస్ప్లే వచ్చేసరికి 1.28 inches హెచ్డి డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 240x240 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంటుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈ స్మార్ట్ వాచ్ టోటల్గా రౌండెడ్ డయల్ తోటి అయితే ఉంటుంది. అలాగే మీకు ఒక టెకోమీటర్ అయితే ఉంటుంది. ఈ యొక్క టెకోమీటర్ని మనం ఈజీగా రొటేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏవైతే స్ట్రాప్స్ అయితే ఉంటాయో ఇవి పూరా మనకు స్టెయిన్లెస్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మీకు ఎక్కడ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది యూజ్ అయితే చేయలేదు. ఈవెన్ బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఉన్న దగ్గర కూడా మనకు టోటల్గా స్టెయిన్లెస్ డిజైన్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. వాచ్ యొక్క యూఐ గురించి అలాగే టచ్ సెన్స్ గురించి మాట్లాడుకుందాం. టచ్ సెన్స్ ఇవి పర్వాలేదు అయితే అనిపించింది. సో ఇంకొంచెం స్మూత్నెస్ అయితే ఇవ్వచ్చు వీళ్ళు, బట్ దాని మీద దృష్టి అయితే పెట్టలేదు. మొత్తం టోటల్గా డిజైన్ మీద దృష్టి పెట్టారని అయితే అనిపిస్తుంది. పర్వాలేదు, అయినా కానీ టచ్ రెస్పాన్స్ అయితే పర్వాలేదు. మొత్తానికైతే మనకి ఎమ్ఓఎల్ డిస్ప్లే ఇచ్చి టచ్ రెస్పాన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా అయితే ఉండేది. పైనుంచి కిందకి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకు డిస్కనెక్ట్ అంటే బ్లూటూత్ కనెక్ట్ అయిందా లేదా ఇస్తున్నారు. అలాగే ఇదొచ్చేసరికి వైబ్రేషన్ని అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇదొచ్చేసరికి కూడా మనకు మన బ్లూటూత్ని కనెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది, వైఫై లెక్క అనమాట. అండ్ అదే విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఇది. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో బ్రైట్నెస్ లెవెల్స్ అయితే చాలా తక్కువలో అయితే ఉన్నాయి, అయినా కానీ పర్వాలేదు. స్క్రీన్ అనేది చాలా బెటర్గా అయితే కనబడుతుంది. అండ్ ఆటో లాక్ అయ్యే ఆప్షన్ అయితే ఉంది, 30 seconds వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్విచ్ అయితే ఇస్తున్నా. స్విచ్లో మనకు హెల్త్ మానిటరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ మానిటరింగ్, బీపీ మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు. హార్ట్ రేట్ అలర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ డిస్కనెక్షన్ అలర్ట్ అయితే ఉంది అనమాట, మనం ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా టర్న్ రిస్ట్ వేకప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మూమెంట్ రిమైండర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మూమెంట్ రిమైండర్ని మనం ఆన్ చేసుకున్నా కూడా పర్వాలేదు, ఆన్ అయితే చేసేసుకోవచ్చు. హెచ్ బ్యాండ్లో వచ్చేసరికి అంటే వీళ్ళ యాప్ అనమాట హెచ్ బ్యాండ్ అనేది. సో మనం స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ స్టోర్ నుంచి, అలాగే ప్లే స్టోర్ నుంచి. దెన్ నెక్స్ట్ సరికి డైల్లో వచ్చేసరికి మనకి ఏవైతే వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే కనపడం అయితే జరుగుతుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ సరికి నోటిఫికేషన్ అలర్ట్లో ఇన్కమింగ్ కాల్ అలర్ట్ అయితే ఉంది, SMS కాల్ అలర్ట్ అయితే ఉంది, వీచాట్ అయితే ఉంది, క్యూక్యూ, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అండ్ వాట్సాప్ అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్. సో ఇలా మనకు ఈ స్మార్ట్ వాచ్ నుంచే మనం అయితే దీనైతే నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. వాళ్ళ అబౌట్ ఈ వాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఎరేజ్ డేటా, పవర్ ఆఫ్ ఇలా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. స్మార్ట్ వాచ్కి రైట్ నుంచి లెఫ్ట్ స్వైప్ చేసినట్లయితే మనం ఇక క్యాలరీస్ అంటే స్టెప్ కౌంట్స్ ఎన్ని చేసాం, అలాగే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామని ఇక్కడ టోటల్గా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్లీప్ మానిటరింగ్ అయితే చేసేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి SPO2 మనం చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినా కూడా సేమ్ అయితే మనకు హెల్త్ మానిటరింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే మనకి మ్యూజిక్ కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు, TWS కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎలా కనెక్ట్ చేయాలనే దాని గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ ఉన్న ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. టోటల్గా లిస్ట్ వ్యూ మాదిరిగా అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్క ఫీచర్ అనేది దీంట్లో ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వర్కౌట్ మోడ్స్. వర్కౌట్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి ఒక్క వర్కౌట్ మోడ్స్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు అయితే చెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ సరికి పెడోమీటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే స్లీప్ మానిటరింగ్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్ మానిటరింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ అయితే ఉంది, బ్లడ్ ఆక్సిజన్ అయితే ఉంది, కాల్ అయితే ఉంది. కాల్లోకి వెళ్ళినట్లయితే మనం కనెక్ట్ అయితే చేయలేదు, ఇంకా కనెక్ట్ చేస్తే ఇంకా వేరే ఫీచర్స్ అయితే వస్తాయి. కాంటాక్ట్స్, కొన్ని కాంటాక్ట్స్ని మనం అయితే వీళ్ళకి యాప్ నుంచి స్క్రీన్ అయితే చేసేసుకోవచ్చు హెచ్ బ్యాండ్ అనే యాప్ నుంచి. కాల్ లాగ్ అయితే ఉంది, మన కాల్ రికార్డ్స్ అనేవి ఇక్కడైతే వచ్చేస్తాయి. నోటిఫికేషన్ అలర్ట్, మనం ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇంతకుముందుకి అయితే ఇచ్చాం కదా అవన్నీ ఇక్కడ కనబడతాయి అనమాట. అలారం అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనం స్టాప్ వాచ్ అయితే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి టైమర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దెన్ మ్యూజిక్ని కంట్రోల్ ఇంతకుముందుకి మనం అయితే చూసాం. దెన్ ఫైండ్ యర్ ఫోన్ అయితే ఇస్తున్నారు. కెమెరా కంట్రోల్స్ అయితే చేసేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంతకుముందుకు మనం చూసిన ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇలా ఇన్ని ఫీచర్స్ అనేవి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఇచ్చారు. ఒక స్మార్ట్ వాచ్ని హ్యాండ్కి పెట్టుకొని అయితే షూట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ప్రీమియంగా అయితే అనిపిస్తుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్, ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ మనకు గోల్డ్ కలర్ మిడిల్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ స్టెయిన్లెస్ డిజైన్ తోటి అయితే వస్తుంది, అది కూడా రౌండెడ్ డయల్ తోటి అయితే వస్తుంది. కాబట్టి మీకు ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ తోటి రాయల్ లుక్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఈ స్మార్ట్ వాచ్ని చేతికి పెట్టుకోగానే ఒక లుక్ అనేది ప్రీమియంగా మారిపోతుంది. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మీరు ఆఫీస్కి వెళ్ళినా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఏమైనా పార్టీస్కి వెళ్ళినా యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా ఫార్మల్ లుక్ వేసుకోవాలనుకున్న కదా ఇలాంటి స్మార్ట్ వాచ్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రీమియంగా అయితే ఉంటుంది మీ యొక్క హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు.
కంఫర్టబుల్ ఫీలింగ్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది విత్ ట్రెడిషనల్ లుక్ తోటి అనమాట. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనం బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్లూటూత్ని ఎనేబుల్ చేసుకునే విధానం. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే హెచ్ బ్యాండ్ అనే యాప్ అయితే ఉంటుంది. హెచ్ బ్యాండ్ యాప్లో యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈజీగా పేర్ అయితే చేసుకోవాలి. పేరింగ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క యాప్లోనే మనకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్లకు వెళ్ళినట్లయితే మనకి ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలో ఆ యొక్క నోటిఫికేషన్ యాప్స్ అనేవి ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఏ విధంగా నోటిఫికేషన్ అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఈ యొక్క స్మార్ట్ వాచ్లోనే స్క్రీన్ ఆన్ టైం అయితే ఉంటుంది. స్క్రీన్ ఆన్ టైమ్ని మనం 10-30 seconds వరకు అయితే పెంచుకోవచ్చు. అలాగే డైల్ అనేది ఉంటుంది. అలాగే డైల్ సెట్టింగ్ అయితే ఉంటుంది. డైల్ సెట్టింగ్లోకి వెళ్తే లైక్ మన స్మార్ట్ వాచ్ యొక్క ఫేసెస్ అయితే ఉంటాయి కదా, వాచ్ ఫేసెస్, ఆ వాచ్ ఫేసెస్ అనేవి అక్కడి నుంచి అయితే ఉంటాయి. క్లౌడ్ బేసెస్ వాచ్ ఫేసెస్ కూడా 100కి పైగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ యొక్క వాచ్ ఫేసెస్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అని అయితే మన యొక్క ఓన్ ఇమేజ్ని కూడా కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకునే విధానంలో ఏవైతే టైమ్స్ అయినా కానీ మనకు అక్కడ కనబడుతున్న క్యాలరీస్ అయినా హార్ట్ రేట్ సెన్సర్స్ అయినా అవి కూడా మనం చేంజ్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. కలర్స్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క యాప్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కస్టమైజ్ చేసుకునే విధంగా ఈ యొక్క యాప్ని అయితే తీసుకునేది వచ్చినది ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క యాప్లో బ్లూటూత్ కాలింగ్ మాట్లాడుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ని కనెక్ట్ అయితే చేసుకోవాలి, పేరింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే బ్లూటూత్ కాలింగ్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ అయితే నేను మాట్లాడడం అయితే జరిగింది. యా హాయ్ బ్రో. నేను క్వాంటమ్ స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా, ఫైర్ బోల్ట్. సో నా వాయిస్ ఎలా వినబడుతుంది, క్లియర్ వినబడుతుందా, లౌడ్గా వస్తుందా? కొంచెం లో వస్తుందా? యా ఎగ్జాక్ట్లీ, మీ వాయిస్ కూడా నాకు కొంచెం లోనే వస్తుంది. సరే కదా, మీరు ఏ విధంగా అనుకుంటున్నారో దాని గురించి కిందైతే కామెంట్ చేయండి. నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుండు అనిపించింది స్పీకర్ క్వాలిటీ. స్మార్ట్ వాచ్ మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. మీరు స్వెట్ వేసినా అండ్ వాన చినుకులు పడ్డా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈ స్మార్ట్ వాచ్ మనకి మ్యూజిక్ కంట్రోల్ చేసుకునే దానిపాటు TWS ఇయర్బడ్స్ని మనం పేరింగ్ అయితే చేసుకోవచ్చు. దీనికి చేయాల్సింది ఏంటంటే మీకు మ్యూజిక్ ప్లేయర్ బాటం నుంచి పైకి స్వైప్ చేస్తే మ్యూజిక్ ప్లేయర్ అయితే ఓపెన్ అవుతుంది. 3 dots అయితే ఉన్నాయి కదా, 3 dots మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ హెడ్ ఫోన్ అయితే ఉంటుంది. హెడ్ ఫోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సర్చింగ్ చేయాలి. సర్చింగ్ చేసిన వెంటనే మీకు నియర్ బై బ్లూటూత్ ఏదైతే TWS ఇయర్బడ్స్ అయితే ఉన్నాయో అవి ఈజీగా మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. అప్పుడు మనం పేరింగ్ అయితే చేసుకోవాలి. మీరు పేరింగ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనకు 128 MB ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. మ్యూజిక్స్ ఏమైనా కాపీ చేసుకోవాలన్నా కూడా ఈజీగా కాపీ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. హెల్త్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హెల్త్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్ రేట్ అయినా, SPO2 అయినా, స్లీప్ సెన్సార్స్ అయినా, ఇవన్నీ నేనైతే చెక్ చేస్తాను. మెయిన్గా మనకు హార్ట్ రేట్, SPO2 అయితే ఎక్కువగా చెక్ చేయడం అయితే జరిగింది. సో అవి ఫెంటాస్టిక్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. స్మార్ట్ వాచ్ మనకు 350 mAh బ్యాటరీ కెపాసిటీ తోడైతే రావడం అయితే జరుగుతుంది. 1 day వితౌట్ బ్లూటూత్ కాలింగ్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా బ్లూటూత్ కాలింగ్ తోడైతే కంపల్సరీ చెప్తున్నాను కదా, డిపెండెన్స్ కాల్స్ మీద ఆధారపడి మనకు 1 day రావచ్చు, 1.5 day రావచ్చు, 2 days కూడా రావచ్చు, ఆ ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో 15 days ఎబోగా మీరైతే స్టాండ్ బై మోడ్లో అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అన్ని ఫ్యూచర్ ఫంక్షనాలిటీ తోడైతే తీసుకొని అయితే వచ్చారు. ఈ స్మార్ట్ వాచ్లో గేమింగ్ అవి కూడా ఇచ్చుంటే బాగుండైతే అనిపించింది. అండ్ అలాగే ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇచ్చుంటే బాగుండైతే అనిపించడం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంత ప్రీమియంగా తీసుకొచ్చినారు కానీ అవైలబిలిటీ కూడా ఇచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉండేదని అయితే నాకైతే అనిపించింది. ఎనీవే మనకు ఈ యొక్క ప్రీమియం సెగ్మెంట్లో ఇంత రిచ్ లుక్ తోటి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సో కంపల్సరీ ఈ స్మార్ట్ వాచ్ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, వెంటనే వెళ్ళి బై అయితే చేయండి. అలాగే మన యొక్క గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి, ఒక స్మార్ట్ వాచ్ని మీరైతే గెలుచుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.